తప్పకుండా రాబోయే రోజుల్లో శ్రీనివాస్ రాష్ట్ర పార్టీ కానీ నేను కానీ అన్ని వేళలా అండగా నిలబడతాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్రీనివాస్ ముందుకు నడిపించడానికి మేము అందరం బాధ్యత తీసుకుంటాం. దగ్గరలోకి వచ్చింది 14 సంవత్సరాలు మనం అందరం అరణ్యవాసం చేసాం, కష్టపడ్డాము. తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం కొంతమంది ఎమ్మెల్యేలు గెలిపించుకోపోతా ఉన్నాం. అందులోనే శ్రీనివాస్ సోదరుల ఎక్కడ కూడా మనం వెనుకలు వేయాల్సిన పని లేదు, ఎవరికి తలదించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వంగా అభ్యర్థి మీద పోరాడదాం, పోరాడితే పనిలో ఏమీ లేదని చెప్పి చేసి ప్రజలందరూ చెప్పారు. అందులో తెలుగుదేశం పార్టీకి పోరాటం అనేది ఒంట్లో ప్రతి రక్తం చుట్టుకుంటున్నటువంటిది. అదే ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు మనకు వినిపినటువంటి విద్యా గౌరవం చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. కాబట్టి ఒకరితోనే స్టార్ట్ అవుతుంది, అదే మీ శ్రీనివాస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి నేను శ్రీనివాస్ పోరాటానికి రాలేదు. ఇక్కడికి ఉన్న వాస్తవాలు నగ్న ముందు పెట్టడానికి వచ్చాను తప్ప ఏదో పులి మీరు ఏదో మామూలు వచ్చారు పులి పుట్టాలి కానీ కాదు. ఇవాళ పోవటమే కాదు, ఈ రోజు చెప్తా ఉన్నా నేను, ఈ రోజు నుంచి మీకు అండగా మీ పిలిచిన కార్యక్రమంలో వస్తాను. తెలుగుదేశం పార్టీ కోసం, ఈ పచ్చ జెండా కోసం, మీ జెండా నమ్ముకున్న మీ కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తూ